హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నేనైతే ఈవినింగ్ వాక్కి పార్క్ వచ్చాను. చూడండి, సన్సెట్ అయితే చాలా బాగుంది అండ్ స్ప్రింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మై ఫేవరెట్ సీజన్ అన్నమాట. సో అంతా అక్కడ ఫ్లవర్స్తో అండ్ చాలా బాగుంటుంది స్ప్రింగ్. సో ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ చెర్రీ బ్లోజమ్ అండి. సో చాలా బాగుంటుంది చెర్రీ బ్లోజమ్ అండ్ మీకు అది కూడా చూపిస్తాను నేను నా నెక్స్ట్ వీడియోస్లో. సో ఫస్ట్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. సో దీనిలో తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో తర్వాత దీనిలో మనం నార్మల్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. సో లంప్స్ అట్లా ఏమీ లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం బ్యాటర్ని. సో ఇది కొంచెం నార్మల్ దోశ పిండి కంటే కొంచెం బ్యాటర్ థిక్గానే ఉండాలి. సో అప్పుడే ఈ గోధుమ పిండి దోశలు మంచిగా వస్తాయన్నమాట. సో పాన్ హీట్ అయిందండి. సో పాన్ హీట్ అయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి దోశ వేయడం అయిపోయిన తర్వాత అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. సో ఫస్టే మనం హై ఫ్లేమ్లో ఉంటే పాన్కి అంతా స్టిక్ అవుతుంది అన్నమాట బ్యాటర్. సో దోశ వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే ఉంచాలి. సో ఇప్పుడు నేను ఆయిల్ స్ప్రే వేసుకుంటున్నాను. నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో చూడండి, చాలా బాగా వచ్చింది దోశ. సో సేమ్ ఇదే ప్రాసెస్లో నేను మీకు ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను.